సిటీలోని దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తం నుంచి కూడా మెయిన్ ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. అన్ని ఆలయాలు ఒకేతే అయితే ఈ భాగ్యలక్ష్మి ఆలయం మాత్రం ఎప్పుడు కూడా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ఇక్కడ భక్తులకి అంటే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఖజానా రూపంలో రూపాయి చిక్కలు అనేది ఇక్కడ పంపించేస్తుంటారు. ఇట్లా పంపిణీ చేసినప్పుడు వచ్చి తీసుకుంటే కనుక తమ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మి కటాక్షము ఉంటుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంటుంది. కాబట్టి పొద్దున అంటే ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం ఉదయం 4-5 గంటల నుంచి కూడా భక్తుల సందడి అనేది ఈ ఆలయానికి బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండే ఈ ఆలయం ఒక్కసారిగా దీపావళి సందర్భంగా 3 రోజుల నుంచి అంటే ధనుత్రయోదశి రోజు నుంచి చోటి దివాళి అంటూ నిన్న జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు దివాళీ పండుగ రోజు ఈ 3 రోజులు కూడా ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి వేడుకలు. అమ్మవారికి ప్రత్యేకమైన హారతి ఇచ్చిన అనంతరం భక్తులకి దర్శనం కూడా వదులుతూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా ఎక్కడైతే పబ్లిక్ క్యూ లైన్లో నించోలేని స్థితిలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓపెన్ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అండ్ మొత్తం 3 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వేట్ చేయడం జరుగుతుంది. సాయంత్రం అంటే ఆ సాయంత్రం స్పెషల్ ఆరతి ఇచ్చిన అనంతరం 7 గంటలకు ఖజానా పంపిణీ అనేది శురు అయిపోతుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మీ పేరెంట్ సార్? విష్ణు అండి. సో ఎవ్రీ వస్తూ ఉంటారు టెంపుల్కి? వస్తుంటామండి. సో ఎందుకు నమ్మకం ఇక్కడ మీకు? మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఇక్కడ రావడం. ఎవరి దివాళీ కాకుండా ఎవ్రీ ఫ్రైడే మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం. మళ్ళీ ఇక్కడ పక్కనే. సో ఇక్కడ ఖజానా పంపిణీ చేస్తూ ఉంటారు కదా, ఖజానా తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంటుంది అండి. రేపటి రోజు ఇస్తారు, రేపు ఇస్తారు మార్నింగ్. ఎవ్రీ 1 రూపీ కాయిన్స్ ఇస్తారు. మీ పేరేంటమ్మా? సౌమ్య. సో ఫ్యామిలీతో వచ్చారు కదా, ఎంతసేపు అయింది లైన్లో నిలబట్టి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు? అంటే ఒక 10 మినిట్స్ అవుతుంది ఇప్పటి వరకు, అయితే తొందరగానే అవుతుంది దర్శనం. మీ పేరేంటి? రమా. లక్ష్మీదేవి అంటే ప్రతి ఒక్కరికి అవసరమే. ఇక్కడ దర్శించుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ప్రతి ఫ్రైడే వస్తాం. చాలా మంచి మంచిగా ఉంటుంది అండి. మీ పేరేంటమ్మా? నా పేరు మంజు. సో ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడికి, అరేంజ్మెంట్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయి? అన్ని బాగున్నాయి. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ ప్రసాదంగా స్పెషల్ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే మనకి ప్రసాదం లాగా 1 రూపీ కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కానీ ఇస్తారు. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ న్యూస్ ఇన్ హైదరాబాద్ అండ్ హాజన్ టెంపుల్. ఇట్ ఈస్ అన్ ఐకానిక్ ఫర్ హైదరాబాద్ హిస్టారికల్ ప్లేస్. అండర్ ది చార్మినార్ వి హావ్ మస్జిద్ హాజ్ వెల్ ఆస్ ది టెంపుల్, హిందూస్ టెంపుల్ హియర్. హమ్ లోగ్ హర్ సాల్ ఆతే యహాన్ పే ఖజానా భీ దేతే భాగ్యలక్ష్మి మాతా కే దర్శన్ సే బహుత్ 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 धन्यवाद कहेंगे वो ट्रस्ट मेंबर को और शशिकला दीदी भी है, बहुत अच्छा मेंटेनेंस कर रहे हैं यहाँ पे. आप कैसे मनाते हैं ये फेस्टिवल? बहुत अच्छा, खुशी से मनाते हैं. दिवाली बोलो तो बहुत बड़ा फेस्टिवल है. పొద్దు నుంచి కూడా ఇక్కడికి ఓన్లీ పూజా కార్యక్రమాలకి వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి దీపారాధన తీసుకొచ్చుకొని అమ్మవారికి ఆరతి ఇచ్చిన అనంతరం ఖజానా తీసుకెళ్తూ ఉంటారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా లేదు కాదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖజానా రూపంలో చిక్కలు అంటే రూపాయి చిక్కలు కావచ్చు లేదా వెండి చిక్కలు ఇక్కడ పంచడం ఒక ఆనవాయితీగా వస్తుంది. భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అంటేనే సిటీకి సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు అంటే పొద్దు నుంచి కూడా దాదాపు 80-70 వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది అనేసి తెలుస్తుంది. దాంతోపాటు ఈవినింగ్ అవుతున్నా అంటే సాయంత్రంకి అవుతున్నా కొద్ది కూడా రష్ పెరిగే అవకాశాలు చాలానే ఉంటాయి. మీ పేరేంటి? ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. భాగ్యలక్ష్మి మాత అంటే చాలా ఫేమస్ ఓల్డ్ సిటీలో. భాగ్యలక్ష్మి మాత మహిమేమో కానీ ప్రతి వారం బాగా నడుస్తుంది ఇక్కడ వ్యవహారం మొత్తం. మొత్తానికైతే భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు 10-15 నిమిషాలు దర్శనం అయిపోయేలా చూస్తున్నారు. సాయంత్రం ఆరతి స్పెషల్గా ఉంటుంది కాబట్టి దానికోసం మాత్రం దాదాపు 2-3 గంటల వరకు ఇక్కడ క్యూ అనేసి ఆపడం జరిగిందని చెప్పుకోవాలి. మొత్తానికైతే సాయంత్రం అవుతున్న కొద్దీ అంటే రద్దీ మాత్రం పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ యొక్క ఫ్లో రేపు సాయంత్రం అయినా రేపు రాత్రి వరకైనా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమందికి ఖజానా లేదు కాదు అని చెప్పకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖజానా పంపిణీ చేయడం మాత్రం ఇక్కడ ఆనవాయితీగా చెప్పుకోవాలి. ఇప్పటికైతే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల మాత్రం విపరీతంగానే ఉంది. క్యాంపస్ బాలుతో మోనికా, 6 న్యూస్ హైదరాబాద్.